శనార్తి అందరెట్లరులా మంచిగున్నారా? చెలో ఇక నేనైతే మస్తు జబర్దస్త్గున్నా. ఇవాళ మన అదర్స్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లట్టుకొచ్చిన. చెలో ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇయాటి హెడ్లైన్స్ ఏందో చూద్దాం పాండ్రి. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర రెడీ అవుతుంది స్కై వాక్. ముచ్చటిన్నాక జనాలే అవుతున్నారు అవాక్. పట్నంలో దొరుకుతుందంటే నీరా, ఇక తాగినాక మీరు కూడా అంటారు కావచ్చు రారా. మన దగ్గర పెద్ద ఎత్తున అవుతున్నది కల్తీ ఐస్ క్రీమ్. వాటిని తయారు చేసుకొని చెయ్యాలి క్లీన్ షేవ్. మళ్ళీ అవుతున్నాయి మన దగ్గర జిహెచ్ఎంసీ లొల్లీలు. వాస్తవమే మాట్లాడిలు కదా అని అంటున్నారు ఈ చూసిన జనాలు. రోజు రోజుకు గరం అవుతున్నది రాజకీయం. మాకు మాత్రం న్యాయం చేయరు అని అంటారు ముచ్చటిన్న జనం. వరుస పెట్టి చూడుండ్రి వైరల్ వీడియోలు. చూసినాం కోపారి ఆలోచన చేయుండ్రి ఓ జనాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పట్నమో ఏమోరా నాయన, తెల్లారి లేసి రోడ్డు మీదకి వస్తే కథం, కనీసం కాలు జరుపుదామన్నా సందుట లేదు. హౌ అట్లున్నది మన పట్నం, ఏం చేస్తాం మరి? ఇటు రోజు రోజుకు జనాభా పెరుగుతున్నారు, గట్లనే అటు పెరుగుతున్న జనాభాను బట్టి బండ్లు గిట్ల పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇవన్నీ ఇట్లుంటే రోడ్డుకు రెండు దిక్కులా కనీసం నడవని గుణసందు లేకుండా షాపులు కట్టేసరికి పబ్లిక్ రోడ్డు దాటాలంటే మస్తు తక్లీఫ్ అవుతుంది. ఇక ఇందుకోసమే ఇక్కడ మనోళ్ళు ఏం చేసిలంటే మీదికెళ్ళి చూస్తే మంచిగా ఉన్నది కదా అనులా. అరే వా ఏమన్నా ఉన్నదా? అగో మరకి ఇది ఎక్కడున్నది, ఏం కథ అని సోచాయించకుండ్రి. ఇది అంతా మన ఉప్పల్ చౌరస్తా దగ్గరే ఉన్నది అన్నట్టు. అరే వా ఉప్పల్ చౌరస్తా గిసొంటికి ఉన్నా అని పర్సన్ కాకుండ్రి, జర పైనకి వెళ్ళి చూపెట్టాం కదా ఇక ఒక గట్లనే కనబడుతుంది. మొత్తానికి ఇది నేమంటారా అంటే ఓ స్కై వాక్ అంటారు అన్నట్టు. ఇక ఇప్పుడు ఉప్పల్ చౌరస్తాలో ఇక ట్రాఫిక్ గురించి గట్లనే జర ఇవ్వాలన్నా అటు ఇటు రోడ్డు పంటి దాటాలా అంటే తిప్పల ఏ తిరిగి ఉంటుందో తెలిసే కదా అనులా. అగో గంధ కోసం ఇట్లా పైనకి ఇట్లా ఉపాయం చేసి అన్నట్టు. ఇక చూసినారు అవో ఇక్కడ మొత్తం 4 ఎక్సలేటర్లు 8 లిఫ్టులు ఉంటాయన్నట్టు. అవో ఎవరైనా శాతగానోళ్ళు ఉంటే ఇట్లా లిఫ్ట్ మీద పోవచ్చు. ఇక మరి ఎవరికైనా జర మంచిగా మెట్ల మీద చదువుకోవటంటే ఎక్సలేటర్ లేచ్చు. ఇక లేదు చిన్నగా జర అటు రోడ్డు ఇటు రోడ్డు దాటుకుంటామంటే ఇక ఇట్లా నడుచుకుంటా పోవచ్చు అన్నట్టు. అరే బా మంచిగున్నాయి ఇక, అవో గీతీగా తిప్పలవుతుందని చెప్పేసి ఇక సర్కార్కి ఇట్లా గీతీరుగా ఆలోచన చేసింది అన్నట్టు. మొత్తం 25 కోట్ల ఖర్చు వచ్చింది. అరే బా ఏమన్నా ఉన్నదా, మంచిగున్నది కానీ చాలా మంది మెచ్చుకుంటున్నారు. గట్లనే జర ఇప్పటికి పనులు కూడా దగ్గర పట్టే ఇక రిబ్బన్ కటింగ్ చేసి ఆలస్యం అనుకో అని చెప్పుకోవాలి. అరేవా మస్తు ఉన్నది ఫోన్ అంటున్నారు చూసిన పబ్లిక్. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట మీరు చాలా జాగ్రత్తగా వినాలే. ఎందుకంటారా, గా ముచ్చట మీ అందరి గురించి కాబట్టి. కాదు కాదు, మనందరి గురించి. ఇక మన దాంట్లో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్వరు ఏ తిరగగిని తింటున్నారో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి దీన్ని తిననోళ్ళు ఎవ్వరుండరు అనుకుంటా. గంత మంచిగుంటుంది మరి అది. అసలు దాన్ని ఇట్లా చూస్తుంటేనే నోరూరుతుంటుంది. అబ్బబ్బబ్బా నా దాని గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా చాలా తక్కువనే చెప్పచ్చు పా. అయ్యో ఏంది గట్ల చూస్తారు, అంత చెప్పినా కానీ అస్సలు ముచ్చట ఏందో చెప్పలేదు కదా. చలో ఇక ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి, చూసినాక పారి ఆలోచన ఇట్లా చేయండ్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక ఎండాకాలం చల్లగా ఉంటుందని చల్లటి పదార్థాలు తినడం జర తగ్గించుండ్రి, షెడ్ కట్టారు. అగో ఈ ముచ్చట పారి అనుకుంట్రి. ఇక మన హైదరాబాద్ కల్తీ దందాలు ఎక్కువైతేనే చెప్పుకోవచ్చు. ఇంకా మన చిన్న పూరగాలు తినే శాఖరేట్ల పెద్ద ఎత్తున కల్తీ తరిగిన ముచ్చట ఇక మన అందరికి ఎరకైందే కదా. ఇప్పుడు మరి ఆ ముచ్చట అయిపోకముందే ఇగో ఈ ముచ్చట ఎరకైంది. ఇక రంగారెడ్డి జిల్లా అమరాగల్లోని శంషాబాద్ ఎస్ఓడి పోలీసులు నిర్వహించిన దాడులలో ఇగో ఐస్ క్రీమ్ కేంద్రాల నకిలీ ఐస్ క్రీమ్ కుప్పలు 3 సరుకులు బయటకు వచ్చినాయి అన్నట్టు. ఇట్లా
ఇట్లా కల్తీ రాయలు ప్రాణాలతో చిరగాటమాడు చూసి ఈగక అక్కడ ఉన్న పోలీస్ అనులే పరేజాని పోరీ ఎట్లాంటి అనుమతి లేకుండా ఇట్లా తిన్న ఐస్ క్రీమ్లలో కల్తీ తయారు చేస్తున్న ఆరుల్లా ఇక ప్రముఖ బ్రాండ్ల పేరు పెట్టి అమ్ముతున్నారట. ఇక కనీసం భద్రత లేకుండా బోర్ నీళ్లతోని ప్రాణాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తయారు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక అట్లా కాకుండా వల్ల మంచిగా చూడంగానే తినాలనిపించేటట్టు స్టిక్కర్లు కూడా మంచిగా అతికిస్తున్నారట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న పోలీస్ అన్నలు ఇద్దరిని అరెస్ట్ చేసి కల్తీ ఐస్ క్రీమ్లో స్వాధీనం చేశారు. ఇట్లా తినే పదార్థాలు కల్తీ కలుపుకుంటా పోతే ఇక మరి మన లాంటి సామాన్యమైన ప్రజలు ఎట్లా బతుకుతారో ఏందో అని అంటున్నారో ముచ్చటిన్ననే డిజన్. బ్రేక్ తర్వాత ఏముంటాయి? రాజకీయ ముచ్చట్లే కదా. చలో ఇక ఇవాళ రాజకీయ ముచ్చట ఏందంటే జిహెచ్ఎంసి లొల్లి. ఏంది జిహెచ్ఎంసి లొల్లా అని పరేషన్ కాకుండ్రి, ఇవాళ గీ లొల్లి ముచ్చట అందరికి ఎరుకైందే. కానీ గీ ముచ్చట గురించి మనం మళ్ళొక్కసారి మాట్లాడుకోవాలి. అవు ఎందుకంటారా, మునుపు కూడా గిట్లనే ఓ పారి జిహెచ్ఎంసి లొల్లిలు మస్తుగా అయినాయి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఇంట్లో పబ్లిక్ సమస్యలు ఎక్కువ ఉంటే మేయర్ మేడం ఆలోచన చాలా తక్కువ ఉన్నది. ఇక మొత్తానికి ఇక్కడ మన అందరం కలిసి చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే, అగో మీకు మునుపు కూడా ఒక ముచ్చట చెప్పినాం యాదుకున్నాదుల్లా, అగోకి ఇక్కడ కనబడేది ఇవ్వలేని ఎరుకేనా, ఆ మన జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి మేడం. అగో మరి కాడ ఏదో లొల్లి అవుతున్నాయి కదా, ఒక పారి ఇందాం ఆగుండ్రి తరపున. మా హెడ్ క్వార్టర్ ఆఫీస్ లో అరే వా, ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, ఇగో మునుపు కూడా గిట్లనే ఒక జిహెచ్ఎంసి మీటింగ్ పెడితే ఇక అక్కడ ఉన్న కార్పొరేటర్లు ఇగో మాకు గిది అయితే లేదు గది అయితే లేదు అని చెప్పి చాలా లొల్లిలు పెట్టిలు. ఒక ఇట్లా లొల్లిలు పెట్టాం కానీ మేడం కూడా చాలా గరం అయ్యి, అగో మీకు ఏం తెలియనే తెలియదు మా తిప్పలేదా మేము పడతాం కానీ మీరు ఎందుకు ఇట్లా గరం అవుతుందని చెప్పేసి మస్తు లొల్లైంది మునుపు. గౌరవ మేయర్ గారికి మీరు పోడియం దగ్గర సిబ్బందికి సహకరిస్తూ వాళ్ళకి చేస్తూ మేము కూడా జిహెచ్ఎంసి మరిగా మునుపు ముచ్చట పక్కన పెడితే మరి ఇప్పుడు ఏమైంది ఏం కథ అని సోచాయిస్తున్నారులే. ఆయన ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇగో మొన్న మొన్న గుంతల పడి ఒక చిన్న పొల సికింద్రాబాద్ దగ్గర మౌనిక అనే పిల్ల జీవిడిచే, అగో మళ్ళా నిన్ననే ఆరేళ్ల పొలగడి వివేక్ అనేటోడు జూబ్లీహిల్స్లో జీవిడిచే, అగో మరికి ఇట్లా రోడ్డు మీద ఇట్లా గుంతలు ఎందుకు తెరిచి పడతానే, ఏంది అసలు ప్రభుత్వం ఏం చేస్తాను ఏం కథ అని గరం అయ్యి, అగో మొన్న ఇక మరిగా ముచ్చట చూసుకుంటే అయితే కుక్కల దాడులు చాలా తీరుకు ఎక్కువైతాయి, అగో మరి మామూలుగానే అంటున్నాను కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు జర గరం అయితే ఇక మేడం కూడా జర గరమైంది. అగో మీరు మీరు ఏమన్నా చేసుకోర్రి పంచాయతీలే పెట్టుకోండి లొల్లిలే చేసుకోండి, జర మామూలని మాత్రం జర కాపాడరు మామూలు మీద ఆలోచన చేయరని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు మన అదుర్స్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఎట్లున్నాయి అంటే, కాదు కాదు మన తెలంగాణలా రాజకీయ వార్తలు ఎట్లున్నాయి అంటే, హా ఎట్లున్నాయి, చాలా వేడిగున్నాయి. ఇక ఈ పార్టీలను ఆ పార్టీలు తిట్టుడు, ఆ పార్టీలను ఈ పార్టీలు తిట్టుడు, ఇగో గిసోంటివి మనం తెల్లారులైతే చాలా చూస్తాను గానీ. అయితే ఈ ఇంట్లో అస్సలు ముచ్చట ఏందంటే, ఈ నడుమ ఎన్నల్లేని మన దగ్గర లీడర్లు ఇండ్ల కత్తారులా మంచి చెడు ఇట్లా మాట్లాడతారు, మరి వాళ్ళు అట్లెందుకు చేస్తున్నారు, మీకు కూడా ఎరికేలే. ఓ అయితే మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే, ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే ఇక రాజకీయ నాయకుల ప్రజలు ఇంటి పాఠం వచ్చినట్టే. అవు ఎన్నికలకు ఇంకా 8 నెలలు గడువు ఉన్నది. అయితే ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు ఇక అది చెప్తాం ఇది చెప్తాం అని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు ఎత్తున్నారు. అయితే ప్రతి ఎన్నికలకు ఏదో ఒక ప్రయాణతో ముందయ్యే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి మళ్ళినట్టు అంటున్నారు ముచ్చటిన నేటిజన్లు.
రాహుల్కి ఇక్కడ మనం మోడీసారి ప్రధాని కావడానికి కూడా బీసీఏ కారణమని, బీసీలకు ముఖ్యమైన పదవులు కట్టండి, ఎక్కువ సీట్లను కూడా ఇంకా ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నట్లు కూడా సమాచారం అట. ఇక గా ముచ్చట అంతా కట్టుంటే ఇక ఈ ముచ్చట భారీ ఉంటారు. ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళినట్టే చెప్పవచ్చు. అవు గొల్లన్నల కోసం గొర్ల పథకము, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం జట్టు పన్ను రద్దు, ఇంకా తాటి చీరల పైన నుండి పడితే ఎక్రేసియా, ఇక పద్మచారి కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలు తెచ్చింది మన బీఆర్ఎస్ కథ. ఇక మొత్తాన్ని చూసిన వాళ్ళకి వీళ్ళ కథ ఎట్లున్నాయి, ఏ తీరుకున్నాయా, అవు మంచిగా ఉన్నది అని చెప్పిన మాటలని చేసేటట్టుగా లేవు కదక్క. ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మాకు ఓట్లేస్తే మేము ఇది చేస్తాం, అదో మాకేస్తాం మేము గది చేస్తాం అని చెప్పుకుంటా పోతారు, కానీ ఆఖరికి మరి అవన్నీ టమాటాలు అయ్యేటట్టే ఉన్నాయి కదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏమంటారు చలో, ఇక ఇవాళ మన ఆఖరి వార్తలు ఎసోంటి వార్తలు ఉంటాయి, ఎక్కువసేపు ఆలోచన చేయకుండా గానీ ఇక ముచ్చటని గీ ముచ్చటని కాకుండా ఇవాళ మన సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఒక్కటి రెండు కాదు, చాలా వీడియోలు పట్టుకొచ్చిన చలో. ఇక ఆలోచన చేయకుండా ఒక వీడియోలు ఎంతో వరుస పెట్టి అరుచుకుందాం పాండ్రే. ఈ వీడియో చూడరు పారే, అరేవా ఒక చిన్న బండి మీద ఎంతమంది కూర్చున్నారు, ఒకటి రెండు మూడు వారేవా, ఏడుగురు కూర్చున్నారు కదా, అరే నీ అక్కకి ఇది ఏం బండి ఏం కథ, అవి అన్న చెప్తారో పారే నోడ్రి. సెవెన్ సీటర్ బనా దే, ధూప్ సే చల్తీ ఏ గాడీ, సోలర్ సే హై ఔర్ కాఫీ దూర్ తక్ యే జా సక్తీ. కితని దూర్ జా సక్తీ హై? ये 200 किलोमीटर से ज्यादा जा सकती है और जब तक धूप रहेगी चलती रहेगी, कोई दिक्कत नहीं है. लागत कितनी है इसकी? लागत जो है 8 से 10 हजार रुपए के करीब आई है और सब कबाड़े से लेके बनाया गया इसको और काफी दूर तक ये जा सकती है. ये सोलर है और इस पे देख सकते हैं आप कितने लोग. अरे वाह, सूचना जनता का मत कुना देगा की बांडी आगा मन की गैस तो नड़पे बांडी सूचना, पेट्रोल तो नड़पे बांडी सूचना, डीजल तो नड़पे बांडी सूचना, यानी आगो गिद चोट रही आगो इपड़ा तलका मीद उदी सोलार प्लेट अना अयोग ఎండ మొత్తంగా సోలార్ ప్లేట్ మీద పడంగానే అవో గది గట్ల చార్జింగ్ అయ్యి బండి మొత్తం ముందరి పోతుంది అన్నట్టు. అరే వా ఏమన్నున్నదా ఈ బండి, అరే వా ఇగో ఈ బండి మొత్తం తయారు చేయడానికి 8 నుంచి 10 వేల ఖర్చు అయిందట. అగో ఈ అన్న చేసిన ఉపాయం చాలా మంచిగున్నది అని చెప్పేసి చాలా మంది అన్నను మస్తు మెచ్చుకుంటారు. గట్లనే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది. అరే నీ అక్కకి కుక్కేంద్ర ఒక బండి మీద కూర్చొని అగో సీట్ మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి బజారు పరిచయం కాకుర్రీ, ఒక పరి గట్లనే మళ్ళీ చూడర్రి. అగో ఒక పారు నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి, అరే అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను, అరే ఏమో నన్ను ఎట్లా కట్టేసి పోతాడు ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ అగో కోపం అంతా సీటు మీదనే చూపెడతాను, అరే వా సింపుడు చెప్తాను అగో జరకి ఈ వీడియో మంచిగా గమ్మత్తుకుని అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పొగ్ ఈ వీడియో. ఎట్లున్నాయో లా ఇవాటి మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు ఏకదం ఉన్నాయిలే. చలో రేపటి వార్తలల్లో మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ తిరిగి కల్పన గంధ వరకు నమస్తే.